हाय फ्रेंड्स इगो उब्बरपु रंगय्य उब्बरपु शेषम्म कोडुकु तल्ली वीळ्ळनि चाला रोजुल नुंचि मन वीडियोलो चूपियालनुकुंटुन्ना बाबाय परिस्थिति एंदि वाळ्ळ जीवनं एंदि अने विषयाल गुरिंचि मनं इप्पुडु ओक इंटर्व्यू टाइप लो माट्लाडुकुंदां बावुन्नारा बाबाय बावुन्नारु बावुन्नारा जीजी पनि विनवयला इप्पुडे वच्चावा कादु जीजी बाबाय कि इट्ला एप्पुडैंदि मलाे पानी लक्षण पोतना మా ముందర అందరు ముసలులైనారు ఊళ్ళో ఏం లేరు గింజలు అయిపోయినారు అంత మొత్తం కాలం వెళ్ళిపోయినారు ఒక్కొక్క దేవర అందరు చేసుకుంటేనే ఇంట్లో గింజలు లేవు నీళ్ళు దాగి ఉన్నాను జేజీ రెండేళ్ళప్పుడు ఇట్లా అయింది ఎట్లా అయిందని జ్వరంలో వచ్చిందని చెప్పలేను అంటే రెండేళ్ళకు పుట్టినప్పుడు బాగున్నాడు బ్రహ్మాండంగా వచ్చినాడు పిల్లడు కాల పెళ్లి వేయండి పెళ్లి ఆడ మూడు దాడ మూడు ఇళ్ళ కాడ పెళ్లి చేసుకుంటుంది ఈ మూడు దావల కాడ ఈ వాకిటి ఏం చేసినా మిత్తి తీర్చండి ఇట ఈ మిత్తి ఈ మిత్తి నువ్వు వచ్చినాక ఇప్పుడు నువ్వుకున్నట్టే ఏ వెళ్ళపోదు డాక్టర్లు ఏమంటారు డాక్టరే చెప్పిన నామాలయ్య కొట్టుకునేది అని తల్లికి లేదు కొడుకు లేదు హాస్పిటల్ ఈ మిషన్లు ఈ నుండి కిందికి పైదాకా పెట్టింటే ఆడికి చూలేక నేను ఇంతది ఏ రూడ్కి వచ్చినా అని ఈ 40 సంవత్సరాలు దగ్గరికి 50 సంవత్సరాలు పోరాన్నే పోరాడుతనే ఉండావు కొడేలు చేతికేంది కొడేలు చేతికే ఇంతకి ఆందెం కొడుకలే ఇప్పుడు జేజీ చాలా కష్టపడింది నీ గురించి నీకు జేజీ కష్టపడుతున్న కష్టాన్ని నువ్వు కళ్ళారా చూస్తుంటావు ఎందుకంటే ఇప్పుడు ఆమెనే పని పోవాలా తేవాలా ఏదైనా వంట నువ్వు ఒకవేళ వంట చేసినా దగ్గరికి అయితే అన్ని తీసుకొచ్చి పెట్టాలా దగ్గర తీసుకొచ్చి పెట్టా ఒకవేళ వాళ్ళు చేస్తావు కదా వావి లేకపోయినా ఆడించి ఇప్పుడు పెట్టుకొని స్టెప్ మార్చి పెట్టుకొని అన్ని చేయగలుసుకుంటా చేసుకుంటావు కదా ఒకవేళ అమ్మ ఉందనుకో ఆడికి తీసుకొచ్చి పెడితే చేస్తావు కొంచెం హెల్ప్ చేస్తుంటావులే మమ్మీకి నువ్వు వావి రాంతులకు నీళ్లు కాంచి కానీ పెడతా నేను మళ్ళా ఒప్పుకుతాను మీరు రాలేకపోయినా కూడా వేరే వాళ్ళతో ఫ్రెండ్స్ గా నీ తోటి పిల్లలు నిన్ను ఏమన్నా అప్పుడు బాధ పెట్టేవాళ్ళ ఆ టైంలో ఏం బాధ పెట్టలే నాకు మాత్రం బాయ్ ఎత్తుకపోయి కూర్చోబెడతాండ్రి కూర్చోబెడతారు అప్పుడు గవర్నమెంట్ ఫ్రీ అన్నాం కదా వాళ్ళే తీసుకపోయి వాళ్ళే పెడతాండి బుక్కులు తీసుకపోయి బల్ల పెడతాండి నా వరకు అసలు మొత్తం నాకు క్లాస్ పెట్టాలి మొత్తం బాధ చూసుకున్నాను ఇంకొకటి ఏంటంటే నీ పక్కల ఉన్న వాళ్ళు బాగా వాళ్ళు తిల్లాడుతుంటారు నీకు తిల్లాడలేని పరిస్థితి ఆ సిచ్యువేషన్ లో వాళ్ళని చూసినప్పుడు నీకేం అనిపిస్తలేదు చాలా దుఃఖం అనిపిస్తుంది చాలా దుఃఖం అనిపిస్తుంది గ్యారంటీ అన్నమాట మనసులో ఉంటే అదే ఎందుకునేది రాంచలు అబ్బా ఆ మాట చెప్పవటం ఏమంటే ఇంక వచ్చంటే ఇంకా కామ్గా వెళ్ళిపోతుంటారు కదా బాధపడేవాణివి నాకు దేవుడు ఇట్లా చేసినాడు అనే మనసులో తలుచుకుంటుంటావు గ్యారంటీ మళ్ళీ తప్పదన్నా ఏంది రాంజలు మొబ్బ అనుకున్నా పామలు అనుకున్నా బుడ్డలు బింటో చూసే సంసారం బీడిగా ఉంది వాని చూసే కష్టానికి నేను చూసే పరానికి ఎంత దింపి ఎంత చేసి కూడా కింటే ఒక రూపాయి మిలుకున్నా డబ్బ 3 రూపాయలు 2 రూపాయలు దింపినా 10 పైసలు బుడ్డలు కొట్టినాయి రాజులు ఎన్ని పైసలు కొట్టుకుంటే అన్ని పైసలు దాంట్లోనే ఒక గ్లాస్ ఉప్పు వండుకున్నాలా మళ్ళీ దాంట్లో ఏం లేకపోతే కూడా మళ్ళీ దాంట్లో నీళ్ళు పోసుకోవాలి ఉప్పు వేసుకోవాలి తినాలని మళ్ళీ ఏం లేకపోతే ఉత్త ఎల్పాయకారం తినాలి అట్లా దిన్ని బతికినవి చాలా కష్టపడి నేను ఈ ఊళ్ళో మొత్తం నాకు పెద్ద పెద్ద వాళ్ళే మొత్తం కాలం అయిపోయినారు వాళ్ళ తోటి పాటు మంచి కరెక్ట్ నిన్ను ఇప్పుడు స్కూల్ లైఫ్లో కావచ్చు బాగా బాధ పెట్టిన ఒక జ్ఞాపకం చెప్పి ఏదన్నా గుర్తు నీ లైఫ్లో బాధపడింటావు ఏదో ఒక విషయంలో నిలిచిపోయింటది చెప్పలేని బాధగా ఉంటుంది చెప్పలేనిది అయితే వద్దు చెప్పగలిగింది నువ్వు బాధపడింది ఏదన్నా ఉంటే చెప్పు అంతే మామూలు ఎన్నైతే మనం పరిస్థితి ఉంది స్కూల్లో ఉన్నావు పిల్లల్ని చూసినప్పుడు బాధ అనిపించింటది రోజు ఏమన్నా జాతర తరుగుతుంది
కొంతమంది ఎగురుతున్నారు ఆ సిచువేషన్ లో కూడా బాధ అనిపిస్తది ఆ సర్కార్ సార్నే బెదనే ఆ బాధలు అనేది ఈడ నేను అనేది ఒక సౌట అనిపిస్తది బాగా సరే అది వడ కరెక్టే రామేశ్వరమ్మ అక్క ఏందని ఇప్పుడు ఆ అంటే మళ్ళీ దానికే తప్పు లేదు లక్క అమ్మే ఇకలాంగులం కాబట్టి ఏదని చెప్పగలగాలక్క అనేది పెద్ద గొప్ప కాదు ఒకే చిన్న కాదు పెద్ద కాదు ఎంత చిన్న అమ్మాయి అని కానీ అక్క అన్న వాళ్ళకైనా కొంచెం సంతోషం ఇస్తాడు రామేశ్వరమ్మక్క నీ కొడుకు బిడ్డనక్క ఓకే అక్క ఒక్కరోజు మనం ఇంట్లో ఎక్కడ పోకుండా కూర్చుంటేనే మంచిగా పిచ్చి పడుతుంది అది ఒకటి గ్యారంటీ రామచంద్ర 45 ఏళ్ళ నుంచి తన అనుకూలంగా తిరగలేక ఉండే వ్యక్తి మనసులో ఎన్నో దాగి ఉంటాయి చెప్పలేనివి బాబాయ్ వీడియో ఎవరైనా చూసినా కూడా బాబాయ్ లాంటి పరిస్థితి ఉన్నోళ్ళు ఇప్పుడు బాబాయ్ గట్టిగా ఉన్నాడు అంటే ఆయన మనసు రాడలేదు ఒక్కరింటికైతే పోయిన చూడు రామేశ్వరం అక్క అప్పట్లో చాలా బీద పరిస్థితి లెక్క మోకాలు పడి మొబ్బు అనుకున్నా తేలు అనుకోకుండా పాములు అనుకోకుండా చెత్తలో పొత్తలు పోయి పొద్దున్నే మొబ్బులే రాత్రి ఏకున పోతే 6 డబ్బాలు కొడతాడు అక్క అది 2 రూపాయలక్క డబ్బక్క ఆ డబ్బా తెంపాలని ఊరుకున్నా తెంపి తెంపి పోసి ఊరుకు వాళ్ళకి ఆ ఖాళీ నీళ్ళు తెంపుకొచ్చి పోసినాలే అనుకో పేన గోడు పెట్టుకుంది నాకెప్పుడు సుఖం వస్తుందో ఏం కథనో నాకేం ప్రాత పెట్టదు దేవుడని లాస్ట్ ఎప్పుడు గవర్నమెంట్ సుతంగా చేసాను అబ్బా ఉందయ్య నాకు ఇప్పుడు సుఖ పెట్టినాడు అక్క నేను నీతో చదువుకునే అబ్బా నాకు మ్యారేజ్ అవుతుంటది అప్పుడు నీకు మనసులో కొంచెం ఏదో ఫీలింగ్ ఉంటుంది అవుతుంటది నాకు కూడా భార్య పిల్లలు ఉండరు కదా అనేది ఉంటుంది కదా ఉంటుంది మామూలుగా అది మన గ్యారంటీ ధైర్యం తెప్పించుకుంటాను మళ్ళీ అంతట్లోకి ఎమ్మడ కూల్ అయిపోతుంటా ఇప్పుడు నీలాగా కూడా చాలా మంది ఉంటారు నువ్వు ఒక్కనివే కాదు వాళ్ళందరికి నువ్వు ఏం ధైర్యం చెప్తావు నీకు ఎలాంటి బాధ ఉంటుందో వాళ్ళకి అదే బాధ ఉంటుంది నువ్వు కొంచెం అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఏమి ధైర్యం చెప్తావు వాళ్ళకి ఏం పర్లేదు అమ్మా చెప్తాం వాళ్ళకి అంతే ఇప్పుడు నీకు అమ్మ చూసుకుంటుంది ఒక్కొక్క అమ్మ ఉండదు ఉండదు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది చనిపోయేది మేలు రానిపిస్తుంటది అలాంటి వాళ్ళకి నువ్వు ఏం ధైర్యం ఇస్తావు అంటా నేను ఏం అంత బాగుంది అయ్యా ఏదన్నా పండగ వచ్చినా హ్యాపీగా ఇంట్లో పండగ చేసుకుని హ్యాపీగా ఉంటారు కదా పండగ చేసుకుంటాం పండగ ఈరోజు పండగ ఈరోజు స్వీట్ చేసుకుంటాం నెక్స్ట్ డే కర్రీ అంటే మటన్ తెచ్చుకొని చేసుకొని తినడం హ్యాపీగా ఉంటారు కదా అది ఒకవేళ బయట ఏదైనా కార్యం జరుగుతుంది దేవత అది చూసినారు కదా ఇప్పుడు మా బాబాయి మా జైజి చెప్పిన మాటలు మామూలుగా బయట ఇలాంటి పొజిషన్ లో నిలకపోతే మా కష్టాలు ఉన్నాయి మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు మేము చాలా దీన పరిస్థితులు ఉన్నాను మమ్మల్ని ఎవరన్నా ఆదుకోవాలని చెప్తుంటారు కానీ వాళ్ళు అలా ఏం చెప్పడం లే వాళ్ళు కష్టాలు అనేటివి ముందే పన్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పింఛన్తో వాళ్ళ ఫుడ్ వరకు అయితే ఎలాంటి బాధ లేదు కాకపోతే ఏంటంటే మనందరికీ బాగున్న వాళ్ళకు కదా సంతోషం ఉన్నట్టు బాగున్న వాళ్ళకు కదా మనం అన్నీ చేసినట్టు వాళ్ళు చేయలేరు కాబట్టి అవన్నీ చూసినప్పుడు వాళ్ళు బాధపడుతుంటారు ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలనా వాళ్ళు నీట్గా లేర్తి వాళ్ళకి మనం ఎత్తుకొని పోయి అక్కడ దింపాలనా అని అనుకుంటుంటారు అలా అనుకోవద్దు అనే ఉద్దేశంతోనే వాళ్ళ యొక్క స్టోరీ చెప్పించిన నేను మాట్లాడుతున్నా ఎందుకంటే ఎవరి లైఫ్ అయినా ఒకటే వాళ్ళకు మనకి ఎలాంటి కోరికలు ఉంటాయి వాళ్ళకు కూడా ఎలాంటి కోరికలే ఉంటాయి కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అంగవైకల్యం వల్ల వాళ్ళు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ కష్టపడుతూ జీవితాన్ని అయితే కొనసాగిస్తుంటారు సో ఇలాంటి వాళ్ళందరికీ మనం ధైర్యం ఇచ్చేటువంటి వీడియోగా ఇది చేయాలనుకున్నా మనం ఇచ్చేటువంటి మాటల వల్ల వచ్చే ధైర్యం కూడా చాలా గొప్పది ఉంటుంది ఇలాంటి వాళ్ళకి అదే కావాలా ఆ సిచ్యువేషన్లో హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళకి దేవుళ్ళ లెక్క అనమాట అందరినీ డబ్బుతో సాయం చేయమని చెప్పను మీ చేతులతో చేసే సాయం కూడా ఉంటుందబ్బా వాళ్ళని ఎత్తుకపోయి అక్కడ దింపేది ఏం మన కండలు కరిగిపోతాయో చెప్పు ఈ వీడియోని మనం ఇంకొంతమందికి చేరే విధంగా లైకులు కానీ అదేవిధంగా కామెంట్లు కానీ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి కానీ ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మనం ధైర్యం ఇచ్చే వీడియో కావాలన్నమాట కావాలంటే 10 మందికి చేరాల చేరినప్పుడే వీళ్ళ యొక్క కోరిక కానీ నేను అనుకునే కోరిక కానీ తీరడానికి ఉంటుంది అనమాట ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా కష్టాలన్నీ ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే యూట్యూబ్లో పెడుతున్నాం యూట్యూబ్లో పెట్టడం వల్ల కొన్ని 100 మంది 1000 మంది కూడా చూస్తారు మీకేమైనా అభ్యంతరమా అట్ట ఏంటంటే నాకు ఇది 10 మందికి తెలాలనా అని ఫీల్ అవుతుంటారు నేను మీతో వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నా నాకు కష్టం వచ్చిన రోజు నేను బాధపడుతుంటా ఛీ ఈ జన్మ ఏంటి చచ్చిపోయేది మేలని నాకు కూడా అనిపిస్తుంటుంది
అప్పుడు మీతో మాట్లాడానా ఈ మీ కష్టాలను గుర్తు చేసుకుంటే నాకు ఆ ఆలోచన దూరం కావచ్చు కదా. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేసింది. మా చేసి మా బాబాయ్ కూడా చెప్తున్నారు ఏంటంటే మా గురించి వీడియో చేసినావు కదా అది పెట్టినా ఏం ప్రాబ్లం లేదంటున్నారు. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేయండి ఇలాంటి వాళ్ళకు. ఇలాంటి వాళ్ళందరినీ నేను వీక్లీ వన్ వీడియో కానీ ఎక్స్ప్లోర్ చేసి సమాజంలో ఇలాంటి వాళ్ళందరికీ మనం ఆత్మసైద్యం ఇచ్చేటువంటి వీడియోలుగా కొన్ని క్రియేట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరందరూ సపోర్ట్ చేస్తారనేటువంటి ఆశతో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. జై హింద్.